హాయ్ అండి, హాయ్ అన్నలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ రాజేందర్. ఇప్పుడు ఏ పాట పాడుతున్నానంటే, జనరేషన్ పొల్యూషన్ బాగా పెంచేస్తున్నది మన జనరేషన్. ఈ జనరేషన్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఏ విధంగా అయినా కానివ్వండి, డిఫారెస్టేషన్ ఇలా చాలా విధాలుగా పొల్యూట్ చేస్తున్నది. ఇప్పుడు ఇట్లా పొల్యూట్ చేసినా అనుకోండి, మనకు ఏం ప్రాబ్లం లేదనుకోండి, కానీ మన ఫ్యూచర్ ఫర్దర్ మన ఫ్యూచర్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి మెయిన్ థింగ్ ఏంది, ఫస్ట్ మనకు నేచర్లో చెట్లు, చెట్లు ఎక్కువ ఇక్కడ అడవి తల్లి. ఆ అడవి తల్లిని మనం నరికేసినాం అనుకోరి, మన పరిస్థితి ఎట్లుంటుందండి? వర్షాలు పడాయి, మెయిన్ థింగ్ వర్షాలు పడాయి. వర్షాలు పడకపోతే నీరు ఉండదు, ఆటోమేటిక్గా జీవులు అన్నీ కూడా చనిపోతాయి. తర్వాత జీవుల్లాగానే మనం మనుషులం కాబట్టి మనుషులు కూడా చనిపోతారు. ఇప్పుడు మనుషులు కూడా జీవుల లెక్కనే ప్రవర్తిస్తున్నారు కొంతమంది. కాబట్టి అడవులను నరకూడదు, ఆపేద్దాం, చెట్లను పెంచుదాం, ఓకేనా? హరితహారం అనుకోండి, మీరు ఏమని అనుకోండి, నేను అట్లా చెప్పగాను, కానీ చెట్లు అయితే పెంచు, హరితహారమే అనుకోండి. హరితాన్ని ఒక హారంతో పోతుంది కాబట్టి హరితహారమే. పెంచండి, చెట్లను పెంచండి, ఓకే? మరి మీకోసం ఒక మంచి పాట పాడతాను. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. నిన్ను కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. ఓ మనిషి, పచ్చని ప్రకృతికి మిత్రులమవుదామురా, జీవవైవిధ్యాన్ని కాపాడుదామురా. పచ్చని ప్రకృతికి మిత్రులమవుదామురా, జీవవైవిధ్యాన్ని కాపాడుదామురా. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. నిన్ను కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. పొద్దున కూసే పక్షుల రాగాల నిలయం, చిత్ర విచిత్రంగా పల్లె జీవజాడాలయం. ప్రొద్దున కూసే పక్షుల రాగాల నిలయం, చిత్ర విచిత్రంగా పల్లె జీవజాడాలయం. ఎంత పని చేసెరా రేడియేషన్ ప్రభావం, అంతరించిపాయెరా మన్య ప్రాణి కుటుంబం. ఎంత పని చేసెరా రేడియేషన్ ప్రభావం, అంతరించిపాయెరా మన్య ప్రాణి కుటుంబం. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. నిన్ను కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. గాలిలో నదూసుకెళ్ళే ఫ్యాక్టరీల పొగల సెగలు, గాలిలో నదూసుకెళ్ళే ఫ్యాక్టరీల పొగల సెగలు. ఆ గాలిని పీల్చితే అంతులేని రోగాలు, గాలిలో నదూసుకెళ్ళే ఫ్యాక్టరీల పొగల సెగలు. ఆ గాలిని పీల్చితే అంతులేని రోగాలు. ఎంత పని చేసెరా రేడియేషన్ ప్రభావం, అంతరించిపాయెరా మన్య ప్రాణి కుటుంబం. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. గాలిలో నదూసుకెళ్ళే అరరే, గాలిలో ఉన్న దూసుకెళ్ళే ఫ్యాక్టరీల పొగల సెగ. ఆ గాలిని పీల్చితే అంతులేని రోగాలు, గాలిలో ఉన్న దూసుకెళ్ళే ఫ్యాక్టరీల పొగల సెగలు. ఆ గాలిని పీల్చితే అంతులేని రోగాలు. దుమ్ము ధూళిలో మిళితమై కలగలిసిన కాలుష్యం, కాలుష్యం కదం చేసి అరుగనిచ్చే అడవి
తల్లి దుమ్ము ధూళిలో మిళితమై కలగలిసిన కాలుష్యం కాలుష్యం కదం చేసి ఆరోగ్యనిచ్చే అడవి తల్లి పనలను కాపాడేటి అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా నిన్ను కాపాడే మనకన్న అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కాసింత కనికరమే లేదా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఎలా ఉంది, బాగుందా పాట? నచ్చితే లైక్ చేయండి, మీకు వీలైనటువంటి కామెంట్లు ఇవ్వండి, ఏమైనా తప్పు ఉంటే సజెషన్స్ ఇవ్వండి కామెంట్లో, వీలుంటే షేర్ కూడా చేయండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.